సో ఈ వీడియోలో సో ట్రిగ్నామెట్రీ మీద అడిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా సింపుల్ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. సో ఎటువంటి ఫార్ములా లేకోకుండా జస్ట్ అబ్జర్వ్ చేస్తా సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి మనం చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ కాస్ థీటా మైనస్ 4 సైన్ థీటా ఈక్వల్ టు 1 దెన్ సైన్ థీటా ప్లస్ 4 కాస్ థీటా ఈక్వల్ టు. సో ఇక్కడ ఈ కండిషన్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. ఈ కండిషన్ ఈక్వల్ టు 1 ఈ విధంగా మనం థీటాని అజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ అయిపోతుంది. సో ఎలా అజ్యూమ్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఈక్వల్ టు 0, థీటా ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు కాస్ 0 వాల్యూ 1 వస్తుంది. కాస్ 0 వాల్యూ 1, ఈ వాల్యూ 0 అవుతుంది. సో 1 మైనస్ 0 వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది? సో థీటా ఈక్వల్ టు 0 అనేది సాటిస్ఫై అవుతుంది. సో సేమ్ థీటా ఈక్వల్ టు 0ను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ థీటా వాల్యూ సైన్ 0 వాల్యూ 0 ప్లస్ కాస్ 4 ఇంటూ కాస్ 0. కాస్ 0 వాల్యూ చేసి ఎంత వాల్యూ? కాస్ 0 వాల్యూ 1. సో కాబట్టి 4 ఇంటూ 1 వాల్యూ 4. సో చాలా తక్కువ టైంలో మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, సో ఇఫ్ 5 కాస్ థీటా మైనస్ 7 సైన్ థీటా ఈక్వల్ టు 7 దెన్ 7 కాస్ థీటా ప్లస్ 5 సైన్ థీటా ఈక్వల్ టు అవుతున్నాడు. సో అగైన్ ఇది కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాల్యూ మీరు మైనస్ 7 సైన్ థీటా ఈక్వల్ టు 7 ఉంది. సో కాబట్టి ఏంటి? థీటా ఈక్వల్ టు మైనస్ 90. థీటా ఈక్వల్ టు మైనస్ 90 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, థీటా ఈక్వల్ టు మైనస్ 90 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫస్ట్ టర్మ్ వాల్యూ 0 అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూ మైనస్ 7, నెక్స్ట్ అలాగే మైనస్ 90. సో కాబట్టి మైనస్ 1 వాల్యూ వస్తుంది, వాల్యూ చేసిన వస్తుంది 7 వస్తుంది. సో కాబట్టి థీటా ఈక్వల్ టు 90 సాటిస్ఫై చేస్తుంది. సో సేమ్ ఈ వే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము, సేమ్ అదే థీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఫస్ట్, సో 7 కాస్ 90, కాస్ మైనస్ 90 వాల్యూ 0. సో ఫస్ట్ టర్మ్ 0, నెక్స్ట్ ప్లస్, సో 5 ఇంటూ కాస్ సారీ సైన్ మైనస్ 90. సో సైన్ మైనస్ 90 వాల్యూ వాల్యూ చేసిన వస్తుంది మైనస్ 1 వస్తుంది. సో కాబట్టి 5 ఇంటూ మైనస్ 1 దట్ ఈక్వల్ టు మైనస్ 5. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి? మైనస్ 5, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో లేదంటే నార్మల్గా మనం వచ్చేసి ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ స్క్వేర్ చేస్తాం, ఇక్కడ స్క్వేర్ చేస్తాం, రెండింటిని ఈక్వేట్ చేస్తాం. చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో జస్ట్ అబ్జర్వేషన్తో కూడా మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, సో ఇఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు 1 దెన్ సైన్ 2 థీటా ఈక్వల్ టు అవుతున్నాడు. సో ఇది ప్రీవియస్ కేస్ ఎక్కడ పెట్టేది. సో చాలా సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు 1 రావాలంటున్నాడు. సో ఏం చేయొచ్చు? మనము సింపుల్గా థీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. థీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, థీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది వాల్యూ? సైన్ 0 వాల్యూ, సైన్ 0 వాల్యూ 0, కాస్ 0 వాల్యూ 1. సో 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1, 1 వచ్చేసి ఏంటి? సాటిస్ఫై చేస్తుంది ఈక్వేషన్. కాబట్టి సేమ్ అదే థీటాని వచ్చేసి ఏం చేస్తున్నాను? సైన్ 2 థీటాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సైన్ 2 థీటాలో సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఆఫ్ 2 ఇంటూ 0, సైన్ ఆఫ్ 2 ఇంటూ 0 సైన్ 0, సైన్ 0 వాల్యూ ఎంత వాల్యూ? 0. సైన్ 0 వాల్యూ 0. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి? 0. 0 ఆప్షన్ ఇక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో చాలా సింపుల్ ప్రాబ్లం, ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ టాన్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అడుగుతున్నాడు. సో నార్మల్గా అది స్క్వేర్ ఎక్స్పెండ్ చేస్తాము, ఎక్స్పెండ్ చేసిన తర్వాత ట్యాన్ని కాట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ అండ్ కొస్కెంట్లో కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో అలా కాకుండా సింపుల్ కూడా సాల్వ్ చేసేయచ్చు. సో సింపుల్ ఎలా సాల్వ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను థీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ట్యాన్ ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది ట్యాన్ కాట్. సో థీటా 45 వాల్యూ 1. సో కాబట్టి సో ఇచ్చిన ఆప్షన్స్లో ట్యాన్ 45 వాల్యూ 1, కాట్ 45 వాల్యూ 1. సో 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ? 2 స్క్వేర్ వాల్యూ 4. సో ఇచ్చిన రిజల్ట్ అంటే వచ్చేసి ఎంత ఉంది? 4 వచ్చింది. సో ఇచ్చిన రిజల్ట్ 4 వచ్చింది కాబట్టి ఇక్కడ కింద ఆప్షన్స్లో 4 ఏదైతే సాటిస్ఫై చేస్తుందో అదే ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకున్నాం అనుకోండి, ఆప్షన్ సిలో సీకెంట్ స్క్వేర్ థీటా ఉంది. సో సీకెంట్ స్క్వేర్ 45. సో సీకెంట్ స్క్వేర్ 45 వాల్యూ రూట్ 2, రూట్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది వాల్యూ 2. సో అంటే 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3. సో ఆప్షన్ రాంగ్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ థీటా. సో సీకెంట్ స్క్వేర్ థీటా వాల్యూ రూట్ 2, నెక్స్ట్ అలాగే రూట్ 2 స్క్వేర్. సో 2 ప్లస్ 2 వాల్యూ 4. సో వాల్యూస్ 45 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సేమ్ వాల్యూ ఇక్కడ ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో కింద ఆప్షన్స్లో కూడా సేమ్ అదే వాల్యూ జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాము, వెరిఫై చేస్తాము. సో ఇక్కడ 4 వెరిఫై అయింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్.
సో ఇక్కడ ఇటువంటి ఫార్ములా అప్లై చేయట్లేదు, జస్ట్ తీటా వాల్యూని మాత్రమే నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో చాలా సింపుల్గా ప్రాబ్లమ్ని ఇక్కడ సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ కాస్ పవర్ ఫోర్ తీటా మైనస్ సైన్ పవర్ ఫోర్ తీటా ఈక్వల్ టు అంటున్నాడు. సో ఇది కూడా జస్ట్ సబ్స్టిట్యూషన్, చాలా సింపుల్ సబ్స్టిట్యూషన్. సో తీటా ఈక్వల్ టు జీరో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, తీటా ఈక్వల్ టు జీరో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ పవర్ ఫోర్ తీటా, సో కాస్ జీరో, కాస్ జీరో వాల్యూ వచ్చేసింది వస్తుంది వాల్యూ వన్ వస్తుంది, సైన్ జీరో వాల్యూ జీరో, సో వన్ మైనస్ జీరో వాల్యూ వచ్చేసింది వస్తుంది వాల్యూ వన్ వస్తుంది. సో ఇచ్చిన ఈ వాల్యూ వచ్చేసింది ఉంది వన్ ఉంది. సో సేమ్ తీటాని కింద ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సైన్ టూ ఇంటూ జీరో అంటే సైన్ జీరో, సైన్ జీరో వాల్యూ జీరో కాబట్టి ఆప్షన్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ కాస్ టూ ఇంటూ జీరో కాస్ జీరో, కాస్ జీరో వాల్యూ వన్, సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. రిమైనింగ్ సాల్వ్ చేసినా కూడా మీరు వాల్యూ జీరో, సో ఇక్కడ కూడా ఏంటి జీరో, సో కాబట్టి ఆప్షన్ బి ఇచ్చేసి ఏంటి కరెక్ట్ ఆప్షన్. సో లేదంటే నార్మల్గా మీరు సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్ రాసుకొని ఎక్స్పాండ్ చేసుకొని సాల్వ్ చేస్తారు. సో అది కూడా అవసరం లేకుండా జస్ట్ తీటా ఈక్వల్ జీరో సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లం మనము సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, సో ఇఫ్ కోసెకెన్ తీటా మైనస్ సైన్ తీటా ఈక్వల్ టు ఎం అండ్ సీకెన్ తీటా మైనస్ కాస్ తీటా ఈక్వల్ టు ఎం దెన్ బై ఎలిమినేటింగ్ తీటా, సో ఏ ఆప్షన్ వస్తుంది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది నార్మల్గా అయితే, జస్ట్ మనము సో జస్ట్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమ్ని చాలా సింపుల్ తక్కువ టైంలోనే సాల్వ్ చేయొచ్చు. సో ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కొసికెన్ తీటా అక్కడ సీకెన్ తీటా ఉంది, సైన్ తీటా కాస్ తీటా ఉంది. సో కాబట్టి టర్మ్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాను నేను తీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, తీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో ఎందుకు తీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ, సో సైన్ 45 కాస్ 45 వాల్యూ సేమ్ ఉంటుంది, నెక్స్ట్ లైక్ కొసికెన్ సీకెన్ 45 వాల్యూ సేమ్ వాల్యూ ఉంటుంది, సేమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది ఎం ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఎం ఈక్వల్ టు ఎన్ అయింది అనుకోండి ఇక్కడ ఏమవుతుంది ఎం స్క్వేర్ ఇంటూ ఎన్ ఉంది, సో కాబట్టి ఎం స్క్వేర్ ఇంటూ దీన్ని కూడా ఏం చేయొచ్చు ఎం రాయొచ్చు, ఎం క్యూబ్డ్ అయిపోతుంది, ఎం క్యూబ్డ్ అయిపోతుంది కాబట్టి ఏంటి ఈ క్యూబ్డ్ 1/3 క్యాన్సిల్ అయిపోతుంది, సో ఓన్లీ టర్మ్ వచ్చేసి ఏమొస్తుంది ఎం స్క్వేర్ వస్తుంది. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాబట్టి తీటా ఈక్వల్ టు 45ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, తీటా ఈక్వల్ టు 45 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ సీకెంట్ 45, సీకెంట్ 45 వాల్యూ రూట్ టూ మైనస్ 1/√2 ఈక్వల్ టు ఎం. సో సాల్వ్ చేస్తే వాల్యూ రూట్ టూ ఇంటూ రూట్ టూ వాల్యూ టూ, టూ మైనస్ 1/√2 ఈక్వల్ టు ఎం, సో ఎం ఈక్వల్ టు 1/√2. సో ఎన్ వాల్యూ కూడా సేమ్ అదే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కూడా 1/√2 వస్తుంది, రూట్ టూ వస్తుంది, సో రూట్ టూ మైనస్ 1/√2 ఇది కూడా ఏంటి సేమ్ అదే వాల్యూ వస్తుంది కాబట్టి ఎన్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 1/√2. సో ఇక్కడ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేయించే ఎం ఈక్వల్ టు ఎన్, సో ఎం ఈక్వల్ టు ఎన్ అయింది కాబట్టి ప్రాబ్లం ఇంకా చాలా సింపుల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఎం స్క్వేర్ ఇంటూ ఎన్ అన్నాడు అంటే ఏం చేసి ఎం ప్లస్లో ఎన్ రాస్తున్నాడు కాబట్టి ఎం స్క్వేర్ ఇంటూ ఎన్, ఎన్ ప్లస్లో కూడా ఎం రాస్తున్నాడు అంటే ఎం క్యూబ్ వస్తుంది, ఇక్కడ ఉన్న ఎం క్యూబ్డ్ అండ్ 1/3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి టర్మ్ వచ్చేసి వస్తుంది ఓన్లీ ఎం స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కూడా ఎం ఇంటూ ఎన్, ఎన్ ప్లస్లో అగైన్ ఎంని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎం క్యూబ్డ్ వస్తుంది, క్యూబ్డ్ అండ్ 1/3 క్యాన్సిల్ అవుతుంది, టర్మ్ ఫైనల్గా ఎం స్క్వేర్ వస్తుంది. సో ఎం స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్, ఎం వాల్యూ ఎంత ఉంది 1/√2, సో 1/√2 స్క్వేర్ మైనస్ 1/√2 స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు ఎంత కావాలి 1 అన్నాడు కానీ ఇది వాల్యూ 1 కాదు, సో కాబట్టి ఏంటి ఆప్షన్ 1 వచ్చేసి 0 ఎందుకంటే 1/√2 మైనస్, సో 1/2 మైనస్ 1/2 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది 0 వస్తుంది, సో ఆప్షన్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, సో ఇది కూడా ఎం స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు 0 అన్నాడు, సో ఎం వాల్యూ వచ్చేసి ఎంత ఉంది 1/√2 ఉంది, ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు 0, సో రాంగ్ ఎందుకంటే 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు 1. నెక్స్ట్ సో ఎం స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్, సో ఎం స్క్వేర్, ఎం స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఎంత 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు 1, సో 1 ఈక్వల్ టు 1, సో ఆప్షన్ వెరిఫై అయింది కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి ఏంటి కరెక్ట్ ఆప్షన్. సో చాలా తక్కువ టైంలో ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయొచ్చు. సో నార్మల్ ప్రొసీజర్ వెళ్ళండి, చాలా లెంతీ ప్రొసీజర్ ఇది, సో ఈవెన్ మీరు ఎగ్జామ్స్ కూడా సాల్వ్ చేసి ఉంటారు ఇది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ కాట్ తీటా ప్లస్ టెన్ తీటా ఈక్వల్ టు ఎం అండ్ సీకెన్ తీటా మైనస్ కాస్ తీటా ఈక్వల్ టు ఎన్ దెన్ బై ఎలిమినేటింగ్ తీటా. సో ప్రీవియస్ కేసులో 45 అనుకుంటే మనకు ఈక్వల్ అనే టర్మ్, ఇక్కడ ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు కాదు లేదు కాబట్టి ఏదో ఒక యాంగిల్ మనం అనుకోవాలి. సో తీటా ఈక్వల్ టు 45 అర్జన్ చూసుకుంటుంది సింపుల్గా ఉంటుంది, తీటా ఈక్వల్ టు 45 తీసుకున్నాం అనుకోండి ట్యాన్ కాట్ 45 ప్లస్ ట్యాన్ 45, సో 1+1 ఈక్వల్ టు ఎం, సో కాబట్టి ఎం ఈక్వల్ టు ఎంత వస్తుంది 2 వస్తుంది. నెక్స్ట్ అలాగే సీకెన్ తీటా వాల్యూ రూట్ టూ కాస్ తీటా వాల్యూ 1/√2 ఈక్వల్ టు ఎన్, సో వాల్యూ రూట్ టూ ఇంటూ రూట్ టూ, టూ మైనస్ 1, సో కాబట్టి వాల్యూ 1/
root 2 n equal to. So m and n వచ్చింది, m and value just substitute చేసుకుంటూ వెళ్తాం అంతే. చాలా సింపుల్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ m స్క్వేర్ n లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, m స్క్వేర్ అన్నాడు. m స్క్వేర్ అన్నాడు కాబట్టి m వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 2 ఉంది. సో 2 స్క్వేర్ వాల్యూ 4 వస్తుంది. 4 ఇంటూ నెక్స్ట్ లాగే n అన్నాడు, n వాల్యూ చూసి ఎంత వాల్యూ 1/√2 హోల్ పవర్ 2/3 మైనస్. సో m వాల్యూ 2, n స్క్వేర్ n వాల్యూ 1/√2 ఉంది, స్క్వేర్ చేస్తే 1/2 వస్తుంది. సో 1/2 హోల్ పవర్ 2/3 ఈక్వల్ టు 1 రావాలి. చూసాం ఎంత వస్తుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే వాల్యూ 1 వస్తుంది. సో ఈ టర్మ్ వచ్చేసి ఏంటి వాల్యూ 1. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాల్యూ మీకు 4/√2 ఉంది. సో సాల్వ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 2√2 వస్తుంది. 2√2 హోల్ పవర్ 2/3. సో 2√2 హోల్ పవర్ 2/3 దీని వచ్చేసి ఏం చేయొచ్చు అంటే మనం, సో 2/3 బయట రాయొచ్చు, 2/3, ఎందుకంటే 1 ప్లస్ 1/2 వల్ల 3/2 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ అగైన్ 2/3 ఉంది. సో ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా 2 మైనస్ 1 వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది, 1. సో ఆప్షన్ ఏ వచ్చేసి వెరిఫై అయింది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్. ఈవెన్ మీరు సెకండ్ ఆప్షన్ చూసుకున్నాం అనుకోండి, సెకండ్ ఆప్షన్ మళ్ళీ సాల్వ్ చేయడం అవసరం లేదు, ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్. సో ఈ 2 టర్మ్స్ చూడండి, ఇక్కడ ఈ టర్మ్ వచ్చేసి 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 2 ప్లస్ 1 వచ్చేసి 3 కావాలి. సో ఆప్షన్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, సో 2 ప్లస్ 1, ఇక్కడ 1 ఉంది, 2 ప్లస్ 3 ఈక్వల్ టు 3 కావాలి. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో ఆప్షన్ ఏ వచ్చేసింది కరెక్ట్ ఆప్షన్. సో రిమైనింగ్ కొన్ని షార్ట్ కట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తాము.